కంగ్రాట్స్ రా, ఇప్పుడే జెన్నీ ఫోన్ చేసింది. మన కంపెనీ మంద అయిపోయిందంట కదా, చాలా హ్యాపీగా ఉందిరా. నాన్నైతే గాల్లో తేలుతున్నారు తెలుసా. రే, నాన్న కోరిక తీర్చేశావు, నా కోరిక కూడా తీర్చురా మహాలక్ష్మి. మన ఇంటి కోడలైతే నాకు ఇంకేం అక్కర్లేదురా. హలో హలో క్రిష్, క్రిష్ అరే, ఇదేదో పెళ్లి మండపంలా ఉందే. పెళ్ళి అంటే తినడానికి చాలా మంది ఎగేసుకొస్తారు. అందులో మనం నలుగురిని పట్టుకొని నాలుగు పాలసీలు అంటగట్టామనుకో, మన టార్గెట్ ఫినిష్ అయిపోయినట్టే. వా, ఏం ఐడియారా, నువ్వు గ్రేట్ రా చంద్రం. ప్రొసీడ్. మధ్యలో ఈడోడ్రా గేట్ కట్టంగా పిల్లిలాగా. వావ్, ఫిగర్ ఫిరంగిలా ఉంది. అబ్బా, వాడెవడో గాని సుడి సుర్ర తిరిగి ఉండాలి. చూసారా, చీ, వీడ పెళ్లి కొడుకు. ముల్లపందికి షేవింగ్ చేసినట్టున్నాడు. ఈడి ఫేస్కి కోట్ ఒకటి, కోతికి కోట్ వేసినట్టున్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? వావ్, ఒకటి పక్కన సున్నా నిలబెట్టినట్టు ఎంత నిండుగా ఉంది జంట. నా మార్కెటింగ్ సెన్స్ చెప్తుంది, వీళ్ళే కరెక్ట్. నమస్తే ఆంటీ. ఆంటీయా, నీ కంటికి నేను ఆంటీలా కనబడుతున్నానట్రా. అమ్మా, అమ్మా, అంత యజమానిలా కనబడుతున్నానట్రా. అది కాదు చెల్లెమ్మా, ఇది కరెక్ట్. ఇప్పుడు చెప్పు ఏం కావాలో. అలాగే, ఈయన బాబాగారు కదక్క. ఏరా, ఎవడు పడితే వాడిని పక్కన పెట్టుకుని మాట్లాడేదానిలా కనిపిస్తున్నానట్రా. అది కాదు నా ఉద్దేశం. మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? నాకెందుకు? అవునులే, నీకెందుకు? దుఃఖ ముక్కలా ఉన్నావు అంటే నా ఉద్దేశం సంపూర్ణ ఆరోగ్య లక్ష్మిలా ఉన్నావని. బావే కాస్త వీక్గా ఎండిపోయిన చెట్టులాగా, వాడిపోయిన కాడలాగా ఉన్నాడు. బావ ఎప్పుడన్నా పొరపాటున పుట్టుకోమన్నాడు అనుకో. అంటే నా ఉద్దేశం, బావ వీక్గా ఉన్నాడు కదా, ఎప్పుడైనా నీకు రోడ్డు లోర్రీ కింద పడ్డ ఎండు చేపలాగా నలిగిపోడు, అప్పుడు నీకు దిక్కెవరు. అందుకే బావ పేరు మీద 5 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ చేయించామనుకో. ఏరా, ఇందాక నుంచి చూస్తున్నాను, అక్క తొక్క అంటూ అశుభం మాటలు మాట్లాడుతున్నావు. ఇది దిబ్బల వారి పెళ్లి సందల్లా లేదు, దెబ్బల వారి పెళ్లి సందల్లా ఉంది. పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంటే ఒక్క పాలసీ అయినా వర్కౌట్ అవుతుంది.